మంత్రి చంద్రబాబు వ్యాఖ్యలు చేస్తుంటే మతి భ్రమించిందన్న ధోరణి కనిపిస్తుందని విమర్శించారు వైసీపీ నేత వేంపల్లి శ్రీనివాస్. రోడ్లు వేసింది మేమే, మమ్మల్ని కాదని రోడ్లు మీద నడిచే హక్కు ఎవరికి లేదు అన్న ధోరణితో చంద్రబాబు మాట్లాడడం సిగ్గుచేటని వేంపల్లి విమర్శించారు. మతి భ్రమించి మాటలు మాట్లాడుతున్న చంద్రబాబుకు ఆ పార్టీ నేతలే ఆయన వ్యాఖ్యలు సమర్థిస్తారా అని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడు గారు ఒక వ్యవహార శైలి గాని వారి యొక్క వ్యాఖ్యలు, లోకేష్ బాబు గారి వ్యాఖ్యలు అన్ని కూడా మనం చూడడం జరుగుతుంది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి మతి స్థిమితం లేదు అని చెప్పని గత 2 రోజుల నుంచి రాష్ట్ర ప్రజలందరూ కూడా భావిస్తున్నట్టుగా అందరూ కూడా తెలిసిన విషయమే. ఎవరికైనా కానీ మతి స్థిమితం లేకపోయి ఉన్న లేని వ్యక్తికి సర్పంచ్ గాని, సర్పంచ్ మొదలు రాష్ట్రపతి దాకా కూడా ఎటువంటి పదవికి కూడా అర్హులుగా ఉండడానికి అవకాశం లేదు. మొన్న నంద్యాలలో జరిగిన చంద్రబాబు నాయుడు గారి వ్యాఖ్యలు చూస్తుంటే, వారి యొక్క కామెంట్లు చూస్తుంటే వారికి మతి స్థిమితం పూర్తిగా పోయింది అని చెప్పని రాష్ట్ర ప్రజలందరూ కూడా అర్థమయ్యే పరిస్థితికి వచ్చింది. ఎందుకంటే నా పెన్షన్లు తీసుకుంటున్నారు మీరు, నేనే రేషన్ ఇస్తున్నాను, నేనేసిన రోడ్ల మీద మీరు నడుస్తున్నారా, నేను వేసిన లైట్లు మీరు వాడుకుంటున్నారా, మీరు గనక ఎన్నికల్లో మాకు ఓట్లేకపోతే మీకు అభివృద్ధి చేయను, మీరు ఆ రోడ్లు మీరు వాడుకోకూడదు అని చెప్పి మాట్లాడే మాటలు చూస్తుంటే ఎట్లా ఉందంటే ఒక ముఖ్యమంత్రి స్థాయి మాట్లాడాల్సిన మాటలు కాదు అనేది పూర్తిగా అర్థమవుతుంది. ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా కనకపు సింహాసనం మీద సునకమును కూర్చుండ పెట్టవచ్చునా అని చెప్పని ప్రతి ఒక్కరు కూడా ఈరోజు భావించే పరిస్థితికి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు దిగజారిపోయారు. దీన్ని బట్టి తెలుగుదేశంలో నాయకులు కానీ తెలుగుదేశంలో శాసనసభ్యులు ఆలోచన చేసుకోవాలి. ఇటువంటి వ్యక్తి వల్ల పార్టీ నాశనం అయిపోతున్న అటువంటి వ్యక్తిని మీరు ముఖ్యమంత్రిగా కంటిన్యూ చేస్తారా అని నేను సూటిగా మీ ద్వారా తెలుగుదేశం శాసనసభ్యుల్ని డిమాండ్ చేస్తున్నాను.